నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన చారిత్రక గోల్కొండ కోట బోనాల ఉత్సవాలు ఆదివారం కుంభహారతితో ముగిశాయి. ఈ సందర్భంగా అమ్మవారికి క్షీరాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆఖరు రోజు కోటకు వచ్చిన భక్తులు అమ్మవారికి బోనాలు, తొట్టెలను సమర్పించారు. ఈ సందర్భంగా పురావస్తు శాఖ కోటలోకి ఉచిత ప్రవేశాన్ని కల్పించింది. ఆదివారం సాయంత్రం అమ్మవారికి కుంభహారతి, బలిగంప కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి కళ్ళు శాఖ కూడా నిర్వహించారు. కోటకు వచ్చిన విదేశీ పర్యాటకులు పూజలను ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో యువో మహేంద్ర కుమార్, సాయిబాబాచారి, శ్రీకాంతులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారికి ఆదివారం భారత స్టార్ షెట్లర్ పివి సింధు బంగారు బోనం సమర్పించారు. ఈ సందర్భంగా ఉదయం ఆలయానికి విచ్చేసిన పివి సింధుకు ఆలయ కమిటీ చైర్మన్ పివై కైలాష్ వీర్, ఉపాధ్యక్షులు కె వెంకటేష్, బి అరవింద్ కుమార్, కోశాధికారి జి అరవింద్ గౌడ్లు బాజా భజంత్రీలతో ఘనంగా స్వాగతం పలికారు. పివి సింధు తలమీద బంగారు బోనంను పెట్టుకుని ఆలయంలో అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నానని అన్నారు. చైనాలో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ల పోటీలలో పాల్గొన్న కారణంగా గత వారం జరిగిన లాల్ దర్వాజా బోనాల పండుగలో పాల్గొనలేదని అన్నారు. ఈ రోజు అమ్మవారికి మారుబోనం సమర్పించానని తెలిపారు పివి సింధు. కాగా ఆమె ఇటీవల జరిగిన ఛాంపియన్షిప్ పోటీలో రజతం సాధించిన విషయం తెలిసిందే. ఏషియన్ గేమ్స్ లో విజయం సాధించేలా దీవించాలని వేడుకున్నట్లు పివి సింధు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు జి మహేష్ గౌడ్, బి బల్వాంత్ యాదవ్, కాశీనాథ్ గౌడ్, మాణిక్ ప్రభు గౌడ్, భాస్కర్, హేమానంద్, సుధాకర్, కె విష్ణు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.